முதல்ல எடுத்தோமா. కిమ్మావా మొత్తానికి మనం మ్యాచ్ గెలిచేసాము, మామూలు మ్యాచ్ కాదు, సూపర్ మ్యాచ్ మావా. ఏంది కదా కప్పు కొట్టినట్టు బాట ఆడుతుందా? కప్పు కొట్టినట్టు ఏంది మావా, మంచి మ్యాచ్ గెలిచాం కదా. ఒరే ఆడ నీ కంటే ఎక్కువ మ్యాచ్లు గెలిచాడరా, నీ ఎన్ని ఆడియండి. నువ్వు వాడికి సపోర్ట్ చేస్తావు, నాకు సపోర్ట్ చేస్తావా? నీ ఫోటో పెట్టింది నేనా వాడా? ఏంది మావా నువ్వు కూడా? అయినా సిగ్గు లేకుండా మేసం చేసి నువ్వు మాట్లాడేదేంద్రా? నీగాను పెద్ద బుర్ర మీసాలు ఉన్నాయి, నీకు మీసాలు లేవుగా. ఏ మా దగ్గర ఇది స్టైల్ అయ్యి. నువ్వేదో సపోర్ట్ చేస్తావు, ఎంకరేజ్ చేస్తావు అని చెప్తే ఏంది నువ్వు ఇల్లు బాంబులు వేసుకోపో. ఓరే నేను చెప్పింది ఆ బాంబులు కాదు, రెండు బాంబులు మా నువ్వు వెళ్ళయ్యా బాబు. Look at me, take a picture, it'll last longer. The mirror on the wall. Go, 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 here we are, enjoy me. చూసావా మ్యాచ్? వెన్నులో వణుకు పట్ల ఎట్టుంది, ఎట్టుంది మ్యాచ్? వెన్నులో వణుకు పట్ల 217 రన్స్ని 14 రన్స్లే మేము కొట్టింది, 217 ఎట్టుంది. లాస్ట్ బాల్ దాకా టెన్షన్ పెట్టించి లాస్ట్లో నిజం గుడిలు మీరు చేసుకుని చెప్పు. లాస్ట్లో అది 5 రన్స్ కొట్టాలైతే అటు కొట్టేలేకి మ్యాచ్ గెలిచేదనుకున్నావు కదా, అవునా కదా? తర్వాత నో బాల్ పడి వచ్చి వాళ్ళ మ్యాచ్ కొట్టి 6 కొట్టి అబ్బాబ్బాబ్బా ఏం మ్యాచ్ గైస్. చెప్తున్నా కదా, ఐపీఎల్ 2023లో మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ మోస్ట్ హైలైట్ ఆఫ్ ది మ్యాచ్ ఏదంటే నిన్న ఎస్ఆర్హెచ్ మ్యాచ్. ఏమి కంబ్యాక్ అండి అది, ఇంక ఇప్పటి నుంచి మనం ఆగేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్, మనకి భయంకరమైన సపోర్ట్ చేశారు. వీడు మానవత్వం లేకుండా నాకు మీసాలు తీపిచ్చాడు, మానవత్వం లేకుండా. ఆ కసితోనే దేవుడు నా మీద దయదలిచి ఎస్ఆర్హెచ్ని మ్యాచ్ గెలిపించాడు. ఈడు నిన్న ఎంత ఏడ్చాడంటే నైట్ నిద్రలేదు, కళ్ళు చూడండి ఎట్ట అయిపోయినాయో, కళ్ళ కింద మచ్చలు వచ్చేసి కళ్ళు చిన్నగా అయిపోయి నిద్రలేదు. ఏంద్రా నీ బతుకేంద్రని ఇది, నీ స్థాయి ఏంద్రని ఇది, నువ్వు నన్ననే అంత తోడువా, నువ్వు నాకు మోటివేషన్ చెప్తున్నావు, నువ్వు సిగ్గుండాలరా, నీకు సిగ్గు శరం. అది ఎస్ఆర్హెచ్తో పెట్టుకుంటే గాయస్ గెలిచినా ఓడిపోయినా ఎంత చండాలమైనా ఆల్వేస్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్, లాయల్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్. మా రక్తం కోస్తే ఆరెంజ్ కలర్లో ఉండిద్ది అది మాది, అదిరా మేము. నీలాగా ఓసరవెళ్ళి రంగులు మార్చినట్టు టీములు మార్చను, 4 టీములు సెలెక్ట్ చేసుకొని ఏదో ఒకటి కొట్టిద్ది అట చెప్పను. ఎస్ఆర్హెచ్ టిల్ మై లాస్ట్ బ్రెత్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్, లాయల్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎవరెవరు కింద వీడియోకి లైక్ కొట్టండి. ఇంత మంచి వీడియో మనకి ఇంకా లైఫ్లో రాదు, ఎందుకంటే మంచి కంబ్యాక్. నేను మేసం తీపిచ్చిన తర్వాత 3 మ్యాచ్లు ఓడిపోయి మేసం తీపిచ్చిన తర్వాత ఎస్ఆర్హెచ్తో కంబ్యాక్ ఇచ్చాం, ఇట్స్ వెరీ స్పెషల్. ఎస్ఆర్హెచ్ కూడా చాలా మ్యాచ్లు ఓడిపోయి కంబ్యాక్ ఇచ్చింది, ఇట్స్ వెరీ స్పెషల్. ఆ కంబ్యాక్ కూడా మామూలు కంబ్యాక్ కాదు, 200+ రన్స్ని చేజ్ చేసింది, వెరీ స్పెషల్. అంతేకాదు లాస్ట్ బాల్ థ్రిల్లర్, వెరీ స్పెషల్. లాస్ట్ బాల్ 6, వెరీ స్పెషల్. అబ్దుల్ సమద్, ఎంతోమంది ఎందుకీడు అంటున్న అబ్దుల్ సమద్ లాస్ట్ బాల్ 6 కొట్టి గెలిపించాడు. అది హ్యారీ బ్రూక్ని పక్కన పెట్టి గ్లెన్ ఫిలిప్స్ని తెప్పించాం, ఆడింది 7 బాల్లే అయినా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కొట్టాడు. అది వెరీ స్పెషల్, ఈ మ్యాచ్ మనకి వెరీ స్పెషల్. లైక్లు కొట్టేయండి, లైక్ అసలు అయిపోవాలి, కామెంట్లు స్పామ్ అయిపోవాలి. నిన్న ఏమన్నావురా నువ్వు, రెస్ట్ ఇన్ పీస్ మీసమా? ఏం చెప్పాను మా వాళ్ళకి, రెస్ట్ ఇన్ పీస్ మీసం కనపడకూడదు, క్రాంతి అని స్పామ్ చేయమన్నా, స్పామ్ చేశారు. అదిరా అదిరా నాకున్న బేస్, నువ్వు పిల్ల బచ్చాగోడి నిన్నగాక మొన్న వచ్చి నువ్వేంద్రా నన్ను డామినేట్ చేసేది బచ్చాగా. ఏ ఆగు, మ్యాచ్ ఫిక్సింగ్ మ్యాచ్ గురించి ఇంత హడావిడి చేయటం ఎందుకు? నువ్వు ఒక్క మాటతో తీసావు కదా మ్యాచ్ ఫిక్సింగ్, మరి ఫిక్సింగ్ కాకపోతే సో మరి మ్యాచ్ ఫిక్సింగ్ కాకపోతే ఏంద్రా, ఆ లాస్ట్లో 214 స్కోర్ మీ ఓన్లీ ఎస్ఆర్హెచ్ కొట్టడం, మళ్ళీ లాస్ట్లో ఇంపాక్ట్ ప్లేయర్ అంట, వాడిని 3 ఓవర్లు ముందు తీసుకొని రావటం, ఓబెత్ మెకాయి కొన్ని అది క్యాచ్ మిస్ చేయటం, ఎందుకంత ఇది సింపుల్ క్యాచ్ మిస్ చేయటం. తర్వాత సమద్దు 6 కొట్టంగానే క్యాచ్ కొట్టంగానే నో బాల్, లాస్ట్ బాల్ అసలు ఈ ఆడ కొట్టని సమద్దు 6 కొట్టడం ఏందిరా, ఆ లాస్ట్ బాల్ ఎంత ఫిక్సింగ్ అది నీకు తెలియదు, పెద్ద ఇది అవుతున్నా కానీ ఫిక్సింగ్ లేకరాజీ. అంత పచ్చిగా అట్ట మాట్లాడగలుగుతున్నావు, అంత సిగ్గు సరం ఎట్టో తెలిసావురా, ఏందిరా బతుకు? చూడండి మ్యాచ్ గెలిస్తే ఫిక్సింగ్ అంటున్నాడు, సిగ్గు ఉండాలి ఆ మాటలు, మ్యాచ్ గెలిస్తే ఫిక్సింగ్ అని చెప్పేసి. నేను ఎప్పుడు కానీ మ్యాచ్ ఫిక్సింగ్ అయింది అని చెప్పను,
నా దగ్గర ప్రూఫ్స్ ఉంటే, తగిన సాక్ష్యాధారాలు ఉంటే తప్ప నేను ఏం ప్రూఫ్స్ ఉన్నాయి చెప్పండి. లాస్ట్ బాల్ సమ్మతి సిక్స్ కొడితే అది నీకు ప్రూఫా? నో బాల్ వేస్తే అది నీకు ప్రూఫా? క్యాచ్ వదిలేస్తే ప్రూఫా? అన్ని ప్రూఫ్ లే కదా, అన్ని 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 ఒకే ఓవర్ లో జరగటం, అది కూడా లాస్ట్ ఓవర్ లో జరగటం, ఇది ఏంది గైస్? ఆ నో బాల్ మళ్ళీ క్యాచ్ ఇచ్చిన తర్వాత సైలెంట్ కొట్టా సినిమాలో కొడివేంద్ర నువ్వు రే సినిమాలో చూసావా? సిక్స్ కొట్టంగా క్యాచ్ కొట్టంగా ఓ గేద్ దొక్కుతాడు, అందరు డాన్స్ చేస్తూ ఉంటే వెనకాల గేద్ దొక్కుతాడు, అట్లా సిక్స్ ఇస్తారు. ఆ టైప్ లో ఎంపైరావు నో బాల్ కొత్తది కదా, ఇది ఇది కొత్తది కాబట్టి మ్యాచ్ ఆటం చేయకూడదు. చూడండి అసలు ఒక మనిషి ఎంత ఎంత హీనంగా ఉంటాడా ఫిక్సింగ్, ఒక మనిషి ఇలా ఉంటాడా? ఏందండి మ్యాచ్ గెలిస్తే మ్యాచ్ ఫిక్సింగ్ అంటాడు, చెప్పు తగ్గిద్ది నీకు. సరే పో, నువ్వు మ్యాచ్ ఓడిపోయావు సరే తీసుకోపో, నువ్వు ఇచ్చేది ఏందన్నా రే నాకు తీసుకోపో కొట్టాలనిపిస్తుంది కానీ, ఎందుకంటే పబ్లిక్ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో కొట్టడం సమంజసం కాదు కాబట్టి కొడతల్లా. లేకపోతే ఎర్ర కుమ్మేవాడు గాయస్, ఎర్ర కుమ్మేవాడు కింద పడేసి కాలుతో ఎర్ర కుమ్మేవాడిని కొట్టేది. గ్రీన్ బెల్ట్, గ్రీన్ బెల్ట్ అంటే స్టార్టింగ్ లో వైట్ బెల్ట్ తర్వాత ఇస్తారు. నేను బ్లాక్ దాకా వెళ్ళా, బ్లాక్ కలర్ పెయింట్ వేసుకుంటే సరిపోద్ది, చిన్న చిన్నకి వెళ్ళాలి. తెలియదు ఇప్పుడు మాట్లాడుతున్నాడు కానీ చిన్నప్పుడు కుక్కను కొట్టినట్టు కొట్టేవాడు అండి, వీడు ఓవర్ యాక్సిడెంట్ చేసేవాడు కదా, పా చంపల పగల కొట్టేవాడిని, పెళ్లి పెళ్లి మన కొట్టేవాడిని బెడ్ మీద పడేసి అవన్నీ ఎందుకులే. కానీ ఇప్పుడు ఇప్పుడు కూడా కొట్టాలనిపిస్తుంది కానీ, ఎందుకంటే వయసులో ఉన్నాడు, పెళ్లి కావాల్సినాడు కాబట్టి నేను ఏం కొట్టలేదు. ఎస్ బాయ్, అదంతా మనకి ఎందుకండి, మన ఎస్ఆర్హెచ్ గెలిచింది, ఇక్కడ నుంచి మనం అన్ని మ్యాచ్లు గెలిస్తే ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వెళ్తాం, మనం ఈసారి కప్పు కొట్టాలి. అయినా ఒప్పుకోవాల్సిన విషయం సంక్రాంతి, బ్రూక్ని తీసి పక్కన పెట్టు చూసావా, అక్కడ కొంచెం నాకు నచ్చింది, కొంచెం నచ్చింది అని చెప్పేసి ఆడి కాసి పిన్న అట్ట రాదు, ఏమి చేత కాదు ఆడు, ఆడి తీసుకొని వచ్చారు బ్రూకు బ్రూక్ అని చెప్పి అమ్మగా గ్లెన్ ఫిలిప్ ఎట్ట ఆడతాడు, ఎంత తక్కువ కొట్టాడు, సరే పోనీ టాస్ బల్లే కానీ వేసింది, సిక్స్లు కొట్టాడు కదా మ్యాచ్ ఫిక్సింగ్ లో బాగా, చండాలం కూడిపోయింది కేకేఆర్ మీద. ఆ రోజు గ్లెన్ ఫిలిప్స్ ఉంటే మనం గెలిచే వాళ్ళం, అది దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. సమద్ ఉన్నాడు కదా ఈ రోజు, గెలిపించి సమద్ ఉన్నాడు కదా. అభిషేక్ శర్మ వన్ మ్యాచ్ వండర్ అంట, ఏడు వన్ మ్యాచ్ వండర్, హాఫ్ సెంచరీ కొట్టాడరా, స్టార్టింగ్ మంచి స్టార్ట్ ఇచ్చాడు. సర్లే రాహుల్ త్రిపాఠి 20 కంటే ఎక్కువ కొట్టలేడు, రాహుల్ త్రిపాఠి చించి పడేసాడు, అర్థమైందా? మరకరావుని పక్కన పెట్టి హెన్రిక్ క్లసీన్ ఫాస్ట్ గాడేసాడు, గ్లెన్ ఫిలిప్స్ ఇచ్చి పడేసాడు, అబ్దుల్ సమద్ నువ్వేంది అసలు, అబ్దుల్ సమద్ని ఉంటారా టీమ్ లో పెట్టుకునేది, ఆడి ఇంపాక్ట్ ప్లేయర్ ఏంద, అందరు నోర్లు మూయించాడు, మ్యాచ్ గెలిపించాడు, లాస్ట్ బాల్ సిక్స్ కొట్టి మ్యాచ్ గెలిపించి అతను వర్త్ ఏంటి, మేము అతని మీద ఎందుకు నమ్మకం పెట్టుకున్నాం అనేది నిరూపించాడు. టీమ్ ఎఫర్ట్ రా, ఇవన్నీ కాదు పక్కన పెట్టరా. లాస్ట్ మ్యాచ్ నేను ప్రిడిక్షన్ చేశాను, ఏం చెప్పాను నేను, బట్లర్ ఫామ్ లో లేడు కానీ మీ ఎస్ఆర్ ఇచ్చి బౌలర్స్ తెప్పిస్తాడని చెప్పారు, నా ఎస్ఆర్ వచ్చి బౌలర్స్ తీపిస్తారని చెప్పాను, నన్ను తెచ్చేసాడు. అసలు బట్లర్కి తోడు సన్యూ శాంసన్ కూడా తీసుకొచ్చాడు. ఇంకో హైలైట్ ఏంటంటే పాపం చహాల్కి అసలు వికెట్లు బట్టలు ఈ మధ్య ఫామ్ కోల్పోయాడు అని చెప్పేసి అనుకున్నారు, అట్లాంటి బౌలర్ కూడా ఫామ్లో తీసుకొచ్చారా, మీ టీం అది అది మీ టీం సత్తా, ఫామ్లో ఉండలేకపోయినా కానీ వాళ్ళు ఎస్ఆర్ఎస్ మీద ఆడితే కంపల్సరీ ఫామ్లోకి వచ్చారు. సర్లే ఫిక్సింగ్ అయిన మ్యాచ్ గురించి అంత తక్కువ మాట్లాడుతుంది, మంచిదేరా టోనీ. నాకు అసలు నేను బింగిరి లేకపోతే నాకు అస్సలుగా నేను మహాకోపంలో ఉన్నా, ఎందుకంటే ఇక్కడ నుంచి చూడండి వీడికి చెమట్లే చెమట్లు 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 చెమట్లు. ఎందుకు రేపు మ్యాచ్ నేనే కదా గెలిచేది, ఏ మ్యాచ్? కేకేఆర్ పంజాబ్, నువ్వు ఎట్ట గెలుస్తావు? కేకేఆర్ గెలిచింది, స్ట్రీక్ విన్నింగ్ స్ట్రీక్ మెయింటైన్ చేస్తుంది కేకేఆర్. మేము అది బ్రేక్ చేస్తాం పంజాబ్ కింగ్స్. ఎట్ట చేస్తారా మీరు, ఏముందని చేస్తారా మీరు? మీ దగ్గర బ్యాటింగ్ ఉంది ఒప్పుకుంటా క్రాంతి, బ్యాటింగ్ కొడతారు బాగానే ఆడతారు, కాదన్నా హర్షదీప్ సింగ్ సరిగ్గా పడలేదు బౌలింగ్, సరిగ్గా పడలేదేంది పడలేదేంది క్రాంతి, ఓడిపోతారు కదా ఈజీగా. నువ్వు హర్షదీప్ నన్ను ఎంత మగోడువా, అరే 50 కొట్టించాడురా 3 ఓవర్లకి, 3 ఓవర్లకే 50 క్రాస్ చేశాడురా, ఇంకా 4 ఓవర్ గురించి నేను మాట్లాడి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అసలు ఒక బౌలర్ అన్నవాడు ఒక స్థాయిలో ఉన్నాడు, 3 ఓవర్లకు 50 ఇచ్చేది ఎందుకురా, 4 ఓవర్లకు 50 ఇచ్చిన కానీ పెద్ద ఫీల్ అయ్యేవాడిని కానీ నేను 3 ఓవర్లకు 50 ఇచ్చి అతని మీద ఇంప్రెషన్ పోగొట్టుకున్నాడు ఫస్ట్. నాకు ఒక బౌలర్ అనేవాడు ఏంది, 6 పడినా 4 పడినా అట్లా ఆపుకొని అడ్జస్ట్ చేసుకొని ఫీల్డ్ సెట్ చేసుకొని కొంచెం టైం తీసుకొని తర్వాత బాల్ ఎగ్జిక్యూట్ చేయాలి, అంతేగాని నువ్వు సిక్స్ కొట్టాడు కదా అని చెప్పి మళ్ళీ తలం చేసుకొని వెళ్ళిపోయి మళ్ళీ బాల్ వేసి కొట్టించుకొని ఇదే పోకూడదు,
మనిషి ఫంక్ అయ్యాడంటే ఆటోమేటిక్ గేమ్ నుంచి చూసారా నిన్న దాంట్లో ఏమో పెద్ద బ్రదర్ షఫీ లాగా మోటివేషనల్ స్పీకర్ లేయటం, ఇప్పుడు వచ్చేసి ఏంది పెద్ద పెద్ద బౌలర్ లాగాడు హర్షదీప్ సింగ్ ఎట్టెందుకు వేస్తారు, ఒకసారి ఆగాలి ఒకసారి వంగాలి ఏందిరా నువ్వు? అవునరా ప్లేయర్ అనే కూడా యాజ్ ఎ ప్లేయర్, యాజ్ ఎ ప్లేయర్ ఎక్కడ ప్లేయర్ నువ్వు? ఎక్కడ ప్లేయర్ నువ్వు? నీకు డిస్ట్రిక్ట్ సర్టిఫికేట్ ఉందంటారు క్రికెట్ లో, ఒకటేనా? నాకు రెండు సర్టిఫికేట్ ఉన్నాయి డిస్ట్రిక్ట్. డిస్ట్రిక్ట్ క్యాప్టెన్ రా నేను. ఏం క్యాప్టెన్ రా? స్కూల్ డిస్ట్రిక్ట్ లెవెల్ లో కొట్టాం మేము కప్పు. కొట్టింది రా నువ్వు కప్పు? రన్నర్ అప్ నేనే క్యాప్టెన్ అప్పుడు స్కూల్ లో. ఉప్పు కొట్టింది నువ్వు? ఉప్పు రన్నర్ అప్ గైస్ ఎంత డూప్ మాటలు గైస్ వీడు. క్రికెట్ కెరీర్ ఉందంటారా నీకు? నిన్ను కూడా టీమ్ లో పెట్టుకుని వీడికి కూడా ఒక సూట్ కేస్ ఇప్పించాను ప్రైజ్ గుర్తుందా? స్కూల్ లో వెళ్ళినప్పుడు ప్రకాశం జిల్లా అవతర దినోత్సవం అప్పుడు ఒంగోలు పోలీస్ గ్రౌండ్స్ లో క్రికెట్ మ్యాచ్లు జరిగితే మన స్కూల్ కి నేను క్యాప్టెన్. అది ఐదో ఓవర్ల మ్యాచ్ కేసి అది కుండీలే కానీ కొద్ది వదిలేసేసాను. కానీ నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పేది అవునరా స్కూల్ ఏందిరా స్కూల్ బొంగుల స్కూల్, నువ్వు కాలేజీ ఇంటర్ కాంపిటీషన్ చూడు. నువ్వు ఇంటర్ కాంపిటీషన్ లో వెళ్ళాను నేను, అక్కడ విన్నర్స్ డిస్ట్రిక్ట్ విన్నర్స్ ఇంటర్ కాంపిటీషన్ లో. నేను బీటెక్ లో ఏనాడు ట్రోఫీ నువ్వు క్రికెట్ ఆడుతున్నాను నాకంటే పెద్ద ప్లేయర్ అన్నట్టు బిల్ల ఇడో గ్రౌండ్ లో నాకు బౌలింగ్ వేస్తా ఉంటే ఏడుతా ఉంటాడు, ఎందుకంటే కొడతా ఉంటాయి నీ బౌలింగ్ లో. నేను బౌలింగ్ వేస్తానంటే కొట్టేస్తా, ఏది నాకు అర్థం కదా అది. అది సరే మనం గురించి ఎందుకులే కానీ పంజాబ్ పంజాబ్ ఎందుకంటే ఎందుకో చెప్తాను నేను ఎందుకు చెప్తాను, ఎందుకంటే ప్రతి బ్యాట్స్మెన్ ఎవ్రీ బ్యాట్స్మెన్ ఈజ్ ఇన్ ఫామ్ క్రాంతి, ఈజ్ ఇన్ వెరీ గుడ్ ఫామ్. నువ్వు ఇప్పుడు స్టార్టింగ్ నుంచి టేలెంట్స్ వరకు చూసుకున్నా కానీ ప్రతి ఒక్కరు వీళ్ళు ఆడరు, వీళ్ళు ఆడటం లేదు, వీళ్ళు ఫామ్ లో లేరు అనేటట్టు లేరు, ఒక్కరు కూడా లేరు. సో డామ్ షూర్గా చెప్తున్నాను, ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు వస్తే మాత్రం 200+ స్కోర్ ఉంటుంది కంపల్సరీ, 200+ స్కోర్ ఉంటుంది. పంజాబ్తో మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా హై స్కోరింగ్ గేమే ఉంటుంది, ఎందుకంటే పంజాబ్ లో బ్యాట్స్మెన్స్ ఉన్నారు, నేను ఒప్పుకుంటాను ఖచ్చితంగా, దానికి అగ్రీ చేస్తాను. సో వాళ్ళు మాక్సిమం వాళ్ళు కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 200 స్కోర్ కొట్టే కెపాసిటీ వాళ్ళకు ఉంది, కానీ దాన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. పాపం అదే బాధ, కంట్రోల్ చేసుకోలేరు. సభాముఖంగా చెప్తున్నాను కదా, రేపు పంజాబ్ కింగ్స్ బౌలింగ్ వల్లే గెలుస్తుంది రాసి పెట్టుకోండి. రేపు పంజాబ్ కింగ్స్ బౌలింగ్ వల్లే మ్యాచ్ గెలుస్తుంది రాసి పెట్టుకోండి. నిద్రపోతుంది అడుగుతున్నాను అంతే, బౌలింగ్ వల్ల గెలవచ్చు అని. అది జరిగే పనులు కాలే, కానీ బౌలింగ్ వల్ల అనుకో, బ్యాటింగ్ వల్ల చేసి చేసి గెలుస్తారు అనను. సరే వర కొంచెం అటు వదిలేసేస్తా. నువ్వు ఒప్పుకునేది నిన్ను అసలు నిన్ను సాటిస్ఫై చేస్తే మేము నాకు అర్థం కావట్లేదు. అంటే నీకు ఏది బాగా అనిపిస్తే అది చెప్పాలి. మేము బాగా అనిపిస్తే కదా నేను మాట్లాడేది ఏదైనా ఉందంటే అది వాస్తవం మాట్లాడతాను నేను. ఏంది ఐఎమ్ ఎ మ్యాన్ హూ స్పీక్స్ ట్రూత్, అదేనా వాస్తవాలే మాట్లాడతాను నేను. అసలుకి ఇది రాంగ్ థింగ్ అనేది నా నోట్లో నుంచి రాదు, రాంగ్ పదం అనేది నా నోట్లో నుంచి రాదు. తెలుసు వాళ్ళకి తెలుసు నేను చేసే అనాలిసిస్ కానీ ఏంటి జడ్డు అలా తెలుసు ఏం మాట్లాడుతున్నానో ఆచి తూచి మాట్లాడతాడు ఇడు. ఒకవేళ ఏమైనా సీరియస్ సిచ్యువేషన్ వచ్చినా కానీ ఫంక్ అవడు. ఇప్పుడు చెప్తున్నా కదా నేను ప్రతి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ అని కామెంట్ చేయండి, సిఎస్కే అని కామెంట్ చేయండి అని చెప్తాను కదా. ఈసారి కింద కామెంట్స్లో నాకు సపోర్ట్ చేసేవాళ్ళు క్రాంతి అని కామెంట్ చేయండి, వాడికి ఎవరు సపోర్ట్ చేయరు కాబట్టి నెక్స్ట్ టీంలో చెప్పట్లే నేను. గైస్ కామెంట్స్లో క్రాంతి అనే పేరు కనిపించకుండా ధోని అనే పేరు అసలు ఎట్లా అంటే వరదలాగా వచ్చారనమాట. అది వీడు ఎత్తుకోవాలి, ధోని అనే పేరు కనపడకూడదు అది గుర్తు పెట్టుకోండి. ధోని అనే పేరు కనపడకూడదు, డిలీట్ చేస్తాను నేను డిలీట్. అంత నీలాగా అంత ఇలిహేత్రి పనులు చేయండి నేను. గైస్ కొండతలకాయ ఒకటి వేసుకొని క్రాంతి నీకు అర్థం కావట్లా. నువ్వు ఇప్పుడు మ్యాచ్లో అది పోల్ పెట్టు, నువ్వు టోనీ క్రాంతి అని 87% కొడతారు. ఏమని టోనీ టోనీ పేరు మీద కొట్టేస్తారు. సరే అది పూల్ పెట్టుకోపోయింది నీకు, పూల్ పెట్టుకోపోయింది. కామెంట్స్ కామెంట్స్ నువ్వే 4-5 అకౌంట్లు క్రియేట్ చేసుకుని ఎక్కువ కామెంట్లు పెట్టుకొని ఇలాంటి చేయొచ్చు క్రాంతి. నీ అంత పని పాట లేనండి కాదమ్మా నేను, అమ్మా నీ అంత పని పాట లేనండి కాదు, నీకంటే పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది నాకు, అర్థమైందా? ఎన్ని కాని పని క్రాంతి, నువ్వు మ్యాచ్ల గురించి మాట్లాడు. ఇప్పుడు ఎంత నాకు సపోర్ట్ చేసేవాళ్ళు క్రాంతి అని కామెంట్ చేయండి, వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు టోనీ అని కామెంట్ చేయండి. నాకు తెలుసు మన పేరు వాడి పేరు కనపడకుండా కామెంట్ చేయండి అయితే నేను చెప్పేది. రేపు అయితే ఈ రోజు అయితే పంజాబ్ కింగ్స్ గెలవబోతుంది, అందులో నో డౌట్. ఎందుకంటే మన టైం వచ్చేసింది, రేపు ఇస్తా ఇడికి రేపు ఇచ్చేది ఓడిపోతావు, రేపు మళ్ళీ డల్లు మొహం వేసుకుంటావు అనుకుంటావు ఉంటావు, అంత మించి చేసేది ఏమి ఉండదు. రాంతి నువ్వు
అదే జరిగింది. సీరియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపీ అన్నమాట. ఓకే గైస్ మళ్ళీ కలుద్దాం, బై బై. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతిరోజు నేనే చెప్తాను వీడియో నచ్చితే లైక్ షేర్ అని చెప్పేసి నువ్వు చెప్పు. అందుకే పెరగట్లేదు గైస్. మీకు ఒకటి చెప్తున్నాను కదా, మీరు లైక్ ఎన్ని కామెంట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబర్స్ అలా పెరగట్లేదు, సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మనం చూసుకుందాం అది. లేదు, నేను కూడా వెళ్తాను, బాయ్.